నమస్కారం. సీఎం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి, అఖిలపక్ష డిమాండ్. అబ్బాపూర్ గిరిజన ప్రాంతంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 1800 వైద్య శిబిరాలు నిర్వహించాం. సింగరేణి జీఎం రవిశంకర్. రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షీరాభిషేకం చేసిన నాయకులు. రామగుండం నియోజకవర్గం టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కు క్షీరాభిషేకం. పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ గ్రామంలో గోదాంల నుండి లక్కపురుగు, పట్టించుకొని అధికారులు. అమాన్పూర్ గ్రామ పంచాయతీ ఉద్యోగుల కార్మికుల నిరవధిక సమ్మె. అమాన్పూర్ మండలంలో 8 రోజుల నుండి సమ్మె చేస్తున్న ఉద్యోగులు. మంథని పట్టణంలో ఘనంగా ఆనందోత్సవాలతో కేరింతలతో సీఎం టీవీ మంథని సిటీ ఛానల్ 69 టీవీ ఛానల్ ఆధ్వర్యంలో బోనాల జాతర. డోలు వాయిద్యాలతో శివశక్తుల నృత్యాలతో హోరెత్తి మంథని పట్టణం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆదరణ ఆశ్రమంలో 11 అనాథ రక్షిత అఘాత్యానికి గురైన సంఘటనపై సోమవారం 10 సంఘాల ఆధ్వర్యంలో విచారణ చేపట్టి ఆశ్రమ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ బుక్ చేసి కఠినంగా శిక్షలను డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ కందల సంధ్యారాణి, సిఐటి నాయకులు యాకయ్య, బిఎస్పి ఇతర సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆశ్రమంలో నిన్న అక్షిత, రాపాక అక్షిత అనే బాలికపై అత్యాచారం జరిగినట్టుగా సమాచారం అందడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి సిడిపిఓ గారు, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గారు విజిట్ చేసి దీనికి సంబంధించినటువంటి బాధ్యులపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించడం జరిగింది. ముఖ్యంగా ఇవాళ ఆశ్రమాల ముసుగులో ఇట్లా పిల్లలపై అత్యాచారాలు జరగడం అనేది హేయమైనటువంటి చర్యగా భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. అట్లనే ఇప్పుడు ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో బాధ్యుని పైన ఖచ్చితంగా అది నిరూపణ అయిన టైం ఉంటే నిర్భయ చట్టం కింద కేసు పెట్టాలనేటువంటిది పోలీసు ఉన్నతాధికారులను కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా ఏవైతే ఇక్కడ ఆశ్రమాలు ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా ఇంకా నిఘా పెంచాల్సిన అవసరం అధికారులపైన ఉందని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి డిడబ్ల్యూ గారు, సిడిపిఓ గారు ఇప్పుడు ఏవైతే ఆశ్రమాలు ఉన్నాయో వాటిపైన కొంత నిఘా పెంచుతూ మరి ఆ పిల్లలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తామని చెప్పి ముఖ్యంగా బాధితురాలు అమ్మాయి ఎవరైతే అక్షిత ఉన్నదో తనకి పూర్తిగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. గోదావరి కన్నెలోని ఆదరణ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థి రాపాక అక్షిత, తండ్రి పేరు తిరుపతి, గత వయసు 11 సంవత్సరాలు. ఈ అమ్మాయి పైన అత్యాచారం జరిగినట్టు మా దృష్టికి వచ్చింది. వెంటనే స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి సిడిపోని, తర్వాత డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ శాంత గారిని పోలీస్ స్టేషన్కి పంపించడం జరిగింది. ఆ అమ్మాయి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ ఇక్కడ ఆశ్రమ నిర్వాహకురాలు లక్ష్మి పైన, తర్వాత పి అర్చన పైన, తర్వాత పి శ్రీనివాస్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఆ అమ్మాయి పరీక్షల తదుపరి ఆ అమ్మాయి అభిష్టం మేరకు వారి తల్లిదండ్రులకు అప్పగించడం కానీ లేకపోతే సిడబ్ల్యూసి అంటే చిల్డ్రన్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రవేశపెట్టి వారి ఆదేశాల ప్రకారం ఆ అమ్మాయి సంరక్షణ కొరకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ ఆశ్రమాన్ని నడుపుతున్న వారికి టెంపరీ లైసెన్స్ ఇవ్వడం జరిగింది, ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ ఇవ్వడం జరిగింది. మనం పర్మనెంట్ రిజిస్ట్రేషన్ ఇంక ఇవ్వలేదు. కాబట్టి ఈ ఆశ్రమం పైన ఒక నోటీస్ ఇచ్చి సంబంధిత వ్యక్తులకు తగినటువంటి చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి పిల్లల సంరక్షణ కొరకు వారి తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం. వారి తల్లిదండ్రులను పిలిపించి
వారితో మాట్లాడి ఒకవేళ వారు కనుక పిల్లలు కనుక తీసుకెళ్ళినట్టయితే వారికి అప్పగించడం జరిగింది. లేదు అంటే సిడబ్ల్యూసి ముందు ప్రవేశపెట్టి వారి ఆదేశాల ప్రకారం శిశు సదన్ కరీంనగర్లో కానీ లేక ఇతర గృహాలలో కానీ వారిని ఉంచి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చదువు పరంగా కానివ్వండి, తర్వాత వారి ఆర్థిక పరమైన కారణాలు కానివ్వండి, రెసిడెన్స్ పరంగా కానివ్వండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ బాలలు బాలికల యొక్క సంరక్షణ కొరకు స్త్రీ శిశు సంక్షేమ శాఖ చర్యలు తీసుకుంటుందని చెప్తాను. మహిళలు కానీ చిన్నారి పాపలు కానీ రక్షణ లేదని ఈరోజు పేపర్లు కథనాలు చూస్తే ఏర్పడుతుంది తెలుస్తుంది. ముఖ్యంగా మొత్తం ఈ దేశంలో ప్రతి నిమిషం ప్రతి క్షణం మహిళలపైన అత్యాచారాలు జరుగుతున్నాయి. ఏమి తెలియని అపంశుపం తెలియని ఒక అనాథాశ్రమంలో పాప 11 సంవత్సరాల పాప రక్షిత రక్షణకు సంబంధించిన ఆమె ఉంటే వరుసకు మేనమామైన శ్రీనివాసు అత్యాచారం చేయటం అనేది ఒక దుర్మార్గమైన విషయం. ఈరోజు మరి ఎక్కడ మహిళలకు రక్షణ ఉంది, పాపులకు రక్షణ ఉంది? అటువంటి దుండగుణ్ణి అటువంటి దుర్మార్గుణ్ణి వెంటనే శిక్షించాలే ఉరి తీయాలని కూడా సిపిఎం పార్టీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ హెచ్చరిక చేస్తుంది, డిమాండ్ చేస్తుంది. చట్టం వెంటనే స్పందించి వారిని అరెస్ట్ చేయాలని, ఆ ఆశ్రమ పాఠశాలను కూడా దాన్ని వెంటనే సీజ్ చేసి రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మహిళలకు ఒకవైపు రక్షణ పరిస్థితి ఉంది, మరొక వైపు ఇంట్లో వేధింపు బయట వేధింపు, వాళ్ళు ఎక్కడ తిరిగినా కూడా వాళ్ళు భయం కుట్టుండాల్సిన స్థితి ఏర్పడుతుంది. అందుకోసమే ఈరోజు సమాజంలో మహిళలు స్వేచ్ఛగా తిరగలేని ఒక దుర్మార్గమైన పరిస్థితి ఏర్పడుతుంది. చట్టాలు కూడా ఏం పనిచేయలేకపోతున్నాయి. నిర్భయ లాంటి చట్టాలు వచ్చినప్పటికీ చట్టం అనేక సవరణలు చేసినప్పటికీ మరి వాళ్ళ అత్యాచారాలు జరుగుతూనే ఉంటున్నాయి. ఈ అత్యాచారాలు ఆపాలంటే అటువంటి దుర్మార్గాలు పెట్టిందే వృత్తి చేయాలని కూడా సిపిఎం పార్టీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ డిమాండ్ చేస్తూ ఉంది. రక్షిత అనే అమ్మాయి మీద 30 సంవత్సరాల అనే వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి అత్యాచారం చేసి వెలుగులోకి రాకుండా అమ్మాయిని తీసుకెళ్ళి మంచిరాలు ఆశ్రమంలో జాయిన్ చేసిన భార్య భర్తలు ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మమ్మ హాస్టల్కి వెళ్ళిన క్రమంలో అమ్మాయి చెప్పడం జరిగింది. నేను నిన్న ఏసీపీ మేడం దగ్గరికి పాపను తీసుకొని వెళ్ళడం జరిగింది. మేడంతో మాట్లాడి పిటిషన్ ఇప్పించి ఇప్పుడు 1 టౌన్కి వస్తున్నారు మేడము. వెంటనే ఆ నిందితుణ్ణి శిక్షించి ఇలాంటి సంఘటనలు ఇక ఎలాంటి ఆశ్రమంలో కానీ స్కూళ్ళలో కానీ జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఎంఆర్పిఎస్ నుండి నేను చెప్తున్నాను. గోదావరి ఖండలోని స్థానిక విద్యానగర్లోని ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో 14 సంవత్సరాల బాలికపై అత్యాచారం జరిగింది. ఇందుకు నిరసనగా అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక రాజ థియేటర్ వద్ద రాస్తారోకో చేసి దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గోదావరి నగర కార్యదర్శి గడ్డం శివకుమార్ మాట్లాడుతూ ఆదరణ ఆశ్రమ గుర్తింపును వెంటనే రద్దు చేయాలని, అలాగే ఆశ్రమ నిర్వాహకురాలు మరి అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపైన నిర్భయ కేసు నమోదు చేయాలని, ప్రముఖుల నుండి వచ్చే నిధుల ద్వారా ఆశ్రమ నిర్వాహకులు కోట్లకు పరిగెత్తుతున్నారని ఆరోపించారు. ఆశ్రమంలో విద్యార్థులు అనాథ పిల్లలు మాత్రమే కనీసం సౌకర్యం లేకుండా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి ఆశ్రమాలను ప్రభుత్వమే స్వాధీనపరచుకొని నడిపించాలని తెలియజేస్తూ ఇలాంటికి ఇప్పటికైనా ఆగకుండా చర్య తీసుకోకపోతే అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో భారీ ఉద్యమాలను చేపట్టి ప్రభుత్వమే దీనికి బాధ్యత వేసేస్తుందని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ ధ్యేయంగా బంగారు తెలంగాణ లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. గోదావరిలోని విద్యానగర్లోని ఒక మహిళ అనాథాశ్రమంలోని ఒక మహిళపై మైనర్ బాలికపై నిన్న అత్యాచారం జరిగింది. దీనికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రానికి రాజధాని వద్ద ధర్నా చేయడం జరుగుతుంది. ఆశ్రమ నిర్వాహకులకు వచ్చిన ఫండ్స్ వల్ల వాళ్ళే కోట్లకు పరిగెత్తుతున్నారు, కానీ మహిళలకు ఎలాంటి రక్షణ లేకుండా అన్యాయాలకు పాల్పడుతున్నారు. దీనిపైన ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని, వాళ్ళపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నాము. వీరిని వెంటనే వీరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేసి అలాంటి ఆశ్రమాలు ఎన్నుంటే అన్ని ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలని కోరుతూ సదా భారత మాత సేవలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గోదావరి శాఖ భారత్ మాతా కీ జై. ఈ కార్యక్రమంలో వంశీ, వినయ్, అజిత్, అరుణ్, వినయ్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం ముందు వేమనపల్లి మండలం రాజారాం గ్రామ ఆదివాసులు పట్టా భూములపై అటవీ శాఖ అధికారులు దురక్కం నశించాలంటూ వ్యవసాయం చేసుకోనివ్వాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆదివాసులు ఎన్నో ఏళ్లుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఆదివాసులపై అటవీ అధికారులు దౌర్జన్యం చేస్తూ సాగు చేయనీయకుండా అడ్డుకుంటున్నారని,
అపంశుభం తెలియని అమాయక గిరిజనులపై అక్రమ కేసులు బనాయిస్తూ భయాక్రాంతులు గురి చేస్తున్నారని, అటవీ హక్కుల చట్టం ఉల్లంఘిస్తూ సాగు చేస్తున్న భూములను సైతం పనికిరాకుండా నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ద్వారా ప్రభుత్వానికి, అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలని కార్యాలయం ముందు డిమాండ్ చేశారు. బదలాయింపు చట్టాలు 1996లో చట్టం చేసిన ఎంఎల్ నెంబర్ 3/206 అటవీ హక్కుల చట్టం వంటి ఆదివాసుల హక్కులపై రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. అఖిల పక్ష సంఘాల ఆధ్వర్యంలో గౌరవనీయులు బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారి యొక్క నివాస గృహం ముందు ఆదివాసులు సాగు చేస్తున్నటువంటి అటవీ భూములకు ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేస్తాండ్రు, అట్టి భూముల నుండి ఎల్లగొడతాండ్రు, మమ్మలను నిర్వాసితులను చేస్తుండ్రు అన్నటువంటి విషయం పైన వారి యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి ఇవాళ ఎమ్మెల్యే గారి ద్వారా మరి గౌరవనీయులు మరి ఈ యొక్క నియోజకవర్గానికి ఆదివాసులకు దళితులకు పేదవాళ్లకు ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రతి వర్గానికి వాళ్ళ సమస్యల గురించి పట్టించుకొని రక్షణ కల్పించవలసినటువంటి బాధ్యత గౌరవనీయులు ఎమ్మెల్యే గారి పైన ఉంది. కనుకనే ఇప్పుడు ఈరోజు ఈ నియోజకవర్గంలో వేమనపల్లి మండలంలో రాజారం గ్రామాలలో నివసిస్తున్నటువంటి అతి దయనీయమైనటువంటి పేద పీటీజీ గిరిజనుల పైన మరి అటవీ అధికారులు చేస్తున్నటువంటి దాడులను తీవ్రంగా మేము ఖండిస్తూనే మరి వారికి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా రక్షణ కల్పించవలసిందిగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని వేడుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఈ సమస్యను తక్షణం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి, గౌరవనీయులు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి, ఫారెస్ట్ మంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అటవాకుల చట్టం కింద సాగు చేస్తున్నటువంటి అటవీ భూములకు తక్షణమే వాళ్ళని సాగుబడిలో ఉండే విధంగా ఆదేశాలు జారీ చేయాలని చెప్పేసి మేమందరం ముక్తకంఠంతో నిలదీస్తున్నాం. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు తప్పకుండా ఈ సమస్య మీద స్పందించి మా యొక్క ఆదివాసీ కుటుంబాలకు, దళిత పేద కుటుంబాలకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. పేదలు అభ్యుదయవాదులు పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజనులు తాత ముత్తాతల కానుంచి సాగు చేసుకుంటున్నటువంటి భూములకు రక్షణ లేకుండా పోయింది. దళితుల భూములకు రక్షణ లేకుండా పోయింది, బీసీల భూములకు రక్షణ లేకుండా పోయింది. ఈరోజు ఫారెస్ట్ శాఖ ఒక మాఫియాలాగా వివరిస్తూ గిరిజనులు పేదలు సాగు చేసుకుంటున్నటువంటి భూములను బలవంతంగా కాజేయడం అనేది జరుగుతుంది. ఎదురుపోయినటువంటి వాళ్ళను భూములను కాపాడుకోవడానికి పోయినటువంటి వాళ్ళపైన అక్రమ కేసులు బనాయించి ఈరోజు జైల్లోకి పంపుతున్నటువంటి పరిస్థితి ఏంటిది అని అడిగితే, ప్రభుత్వ ఆదేశాల మేరకే మేము ఈ భూములు స్వాధీనం చేసుకుంటున్నామని ఫారెస్ట్ శాఖ వారు చెప్తున్నారు. మేము ఈరోజు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారిని వేడుకుంటున్నాం. మీరు వచ్చి ఫారెస్ట్ శాఖ వారితో మాట్లాడి ఈ గిరిజనులు ఈ పేదలకు సహాయం చేయాలి, మీరు అండగా నిలవాలని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము. మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాల్లో ఈ సమస్యతోటి ప్రజలు బాధపడుతున్నారు, మీరు తక్షణమే జోక్యం చేసుకొని ఈ గిరిజనుల తరఫున పేదల తరఫున నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని ఆదరణ నిస్సహాయ పిల్లల ఆశ్రమంలో బాలికపై అత్యాచారాన్ని పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం గాంధీ చౌక్ వద్ద కామపిశాచి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మరికొండ గోదమ్మ, మద్దెల దినేశులు మాట్లాడుతూ గోదావరికంలో బాలికపై జరిగిన కామపిశాసిని కఠినంగా శిక్షించాలని వారు బంద్ చేశారు. పిల్లలకు ఎవరు లేరని ఆశ్రమంలో చేర్పిస్తే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఆశ్రమ నిర్వాహకులు తల్లిదండ్రుల వల్లే చూసుకోవాల్సింది పోయి సభ్య సమాజం తలదించుకునేలా వివిధ అఘాయిత్యానికి పాల్పడడం సరిపోదన్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆశ్రమంలో ఎలాంటి సౌకర్యం లేకుండా అసాంఘిక కార్యకలాపాలు చేసిన వారిని ఎంతటి వారిని అయినా వదలకుండా చట్టం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే బాల సదన్ ఏర్పాటు చేయాలని, పిల్లలకు భద్రత కల్పించి ఇలాంటి అసంఘ కార్యక్రమాలను జరుగుతే వారిపై శిక్షించాలని చెప్పి నిర్ణయించారు. అగత్యానికి గురైన అమ్మాయిని, బాలికను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో
పుట్ట గొడుగుల్లాగా అనాథ ఆశ్రమాలు పుట్టుకొచ్చి ఏదో సేవా పేరుతోటి ఈరోజు ఒక ముసుగుతో ఈరోజు ఒక ప్రైవేటు అనాథ ఆశ్రమం ఆదరణ ఆశ్రమంలో 13 ఏళ్ల బాలికపై నిర్వాహకుడు అత్యాచారం చేసినందుకు ఈరోజు ఆ కామ పిశాచుని కఠినంగా శిక్షించాలి, వాడిపై నిర్భయ చట్టం అమలు చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఆ కామ పిశాచి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. ఇష్టానుసారంగా గోదావరి కని ప్రాంతంలో అనాథాశ్రమాలకు విచ్చలవిడిగా ఎలాంటి సౌకర్యాలు లేకుండా పర్మిషన్లు ఇచ్చి కొంత మెదడుపేట దానికి సంబంధించినటువంటి పిల్లలను చూసుకోకుండా వారికి సౌకర్యాలు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యంగా పర్మిషన్లు మరియు లైసెన్స్లు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు అసాంఘిక శక్తులు ప్రవేశించి పిల్లలను పూర్తిగా నిర్లక్ష్యం చేసి అత్యాచారం చేయడం జరిగింది. ఆ అనాథ ఆశ్రమంలో నిర్వాహకులే తల్లిదండ్రులుగా భావించి చదువుకుంటుంటే నేడు సభ్య సమాజం తలదించుకునే విధంగా మరి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆ బాలికపై అత్యాచారం చేయడం చాలా సిగ్గుచేటు. ఇది గోదావరి కనే ఒక సేవకు కేంద్ర నిలయంగా ఉంటే ఈరోజు వాడు చేసిన పనికి ఒక మచ్చలాగా మిగిలిపోయింది. ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించి వాడిని కఠినంగా శిక్షించాలి, ఆ బాలికకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి ఒక సెక్యూరిటీ కల్పించాలని పోలీస్ డిపార్ట్మెంటును ప్రభుత్వాన్ని ఈ విధంగా మేము యువజన సమాఖ్య మహిళా సమాఖ్య తరఫున కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రైవేట్ ఆశ్రమాలను గోదావరి కన్లో పూర్తిగా మూసివేసి ప్రభుత్వమే ఈ ఆశ్రమాలు నిర్వహించే విధంగా ఉండాలని ఈ సందర్భంగా మేము మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. సగటోడు అత్యాచారంలో నేరంగా చేసుకుంటూ కాకుండా ఇంకా ఇట్లా పోతంటే పోతంటే పళ్ళు పెట్టుడేంది కథేంది. ఇప్పుడు మేము పళ్ళు పెట్టినామంటే పాప అనాది పిల్లలు వాళ్ళు వాళ్ళు తల్లిదండ్రులు ఉన్న పిల్లలు కాదు, వీళ్ళే తల్లిదండ్రులు అనుకోండి. నమ్ముకున్న పిల్లల మీద ఇట్లా శ్రీనివాస్ అన్నటోడు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదు. దీని మీద మేము స్పందిస్తాను. మళ్ళీ పోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అడుగుతున్నాం, అయ్యా మేము పిల్లలు ఉన్నారని మిమ్మల్ని సుద్ధా మేము నమ్ముకుంటే మేము వాళ్ళ మీద మీరు ఏం చర్య తీసుకోకుండా వాళ్ళు శ్రీనివాస అన్నటోడు నెలకు ఒక 2 ఇటువంటి జరుగుతున్నాయి, దాని మీద మీరు ఏమీ స్పందన లేదు. మీ భయం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ భయమే లేకుండా రిపోర్ట్ ఉంది. ఇప్పుడు వాళ్ళే తల్లిదండ్రులు అనుకోండి నమ్ముకున్న పిల్లల మీదనే వాళ్ళే ఇట్లా శిక్షించుతే ఇట్లా వచ్చేస్తే మరి ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు ఎట్లా చేస్తారు? ఇక్కడ నుంచి మీకు సాధ కాకపోతే మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పక్కకు ఉండండి. మేము మహిళా సమాఖ్య తరఫున మేము ఆదరించి వాళ్ళని ఏం చేయాలనో మేము అన్ని ఆడోటి ఈరోటి కాకుండా ఒక్కగానే మేము అనాది పిల్లలను అవి చేర్పించుకొని మేము ఒక ఎక్కడైనా జాగా ఉంటే అంతసేపు మేము ఎక్కడైనా జాగా తీసుకున్న దాకా ఏదన్నా కిరాయికి తీసుకొని అయినా కానీ ఆ పిల్లలను మా పిల్లలు అనుకోండి. మేము మా పిల్లలైతే పారేసుకుంటున్నామా? ఆ పిల్లలు చూద్దాం, మా పిల్లలే మేము వాళ్ళని చదివించుకుంటా. మేము అనుకున్నట్టుగా అక్కడ మహిళలను తప్ప ఇంకా ఎవరిని ఉత్తరాలను ఇవ్వలేను, మగవాళ్ళని ఇవ్వలేను రానియకుండా ఇలా ఈ సంఘటన జరిగిందంటే శ్రీనివాస్ పిల్లలు చేయబట్టే ఈ సంఘటన జరిగింది. అది ఏమంటుందంటే నా మొగడు అటువంటి వాడు కాదు, మరి మొగతానం లేదని వాళ్ళు నిర్పించుకుంటాను. మరి దానికి ఎట్లా కొడుకుంటుందో మరి అది ఎట్లా సంసారం చేస్తాందో అది సుత ఒక ఆడితే మరి అది ఎందుకు అట్లా చేస్తాందో రేపు దాని బిడ్డ ఉంటే అది అట్లనే ఒప్పుకుంటుందా? దాని మీద కఠినంగా చర్య తీసుకోవాలి. వాడిని అందరు చూడంగా వాడిని ఉరిశిక్ష తీయాలి. తప్పకుండా ఉరిశిక్ష తీయకపోతే మేము ఈ మహిళా సంఘాల తరఫున అన్ని మహిళా సంఘాలను ఊరుకొని మేము అన్ని ఏం చేస్తామో మేము అది చేస్తామో ఇవాళ మీరు కట్టడి పెట్టుకుంటారు. అది కట్టడి పెట్టుకునేది మంచిదే. వాడిని ఏం చేస్తారు? కోర్టు అభ్యర్థిస్తారు. కోర్టు ఏం చేస్తుందనే పేరు మీద వస్తారు. వాడు మళ్ళీ తిరిగి ఎంజాయ్ చేస్తాడు. వాడిని కఠినంగా శిక్ష వాడాలి. అందరు చూడగానే మీరు శిక్ష వాడేటట్టుగా చూడాలి. దాని మీద మేము పందనం చేస్తాం. మేము ఇదొకటి కాదు, మేము ఇక్కడ నుంచి ఏ పళ్ళు వద్దు ఏ గుళ్ళు వద్దు పిల్లలకు. ఇలా పిల్లలకి ఇలా జరుగుతుందంటే మీరు ఇంకా మీ మీద నమ్మకం ఎట్లా ఉంటుంది? మాకు మీ మీద నమ్మకం అంతా మాకు పోయింది. మీరు గుళ్ళొద్దు బళ్ళొద్దు అది తొలగించాలి. ఒక్కకానే పెట్టాలి, ఆడ ఈడ పెడితే మదాన మత్తెక్కి కంద కావడంతో వాడు ఆ పని చేసింది కాబట్టి సీని దాని మీద కఠినంగా చేర్చాలి తీసుకోవాలి. దాని మీద బంధనం చేసుకొని మేము అందరం మహిళా సమాజం తరఫున వాడి మీ మీద మహిళా సమాజం తరఫున మేము కఠినంగా చేర్చాలి. ఈ కార్యక్రమంలో లక్ష్మి రాజమ్మ, దీనబంధు లక్ష్మి, శోభ మల్లమ్మ, గౌసియా బేగం, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ ఆల్వాల్ సిఆర్పిఎఫ్ పరేడ్ గ్రౌండ్లో
జవహర్ నగర్ లోని సిఆర్పీఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ అకాడమీలో జరిగిన పరేడ్ గ్రౌండ్ లో సౌత్ సదరన్ ఐజీ జిహెచ్ఈ రాజుతో పాటు వివిధ సిఆర్పీఎఫ్ అధికారులు డిఐజీ రఘు పాల్గొన్నారు. సిఆర్పీఎఫ్ బ్యాచ్ కు చెందిన 245 మంది జవాన్లు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఐజీ 44 వారాల పాటు కఠోర శిక్షణ చేసిన జవాన్లు దేశ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల రక్షణలో ఎనలేని సేవలు అందిస్తారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రక్షణకు ఈ పోలీసులు లక్ష్యంగా ఉంటున్నారని, సిఆర్ఎఫ్ విభాగంలో ఉద్యోగం కోసం యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తెలుగులో బ్యానర్స్ పెట్టారు, ఇలా రిక్రూట్మెంట్ జరుగుతుంది, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇది, దాని ప్రకారంగా మీరు అంటే ఫిజికల్ హైట్ చాలా ముఖ్యమండి, సిఆర్పిలో 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఇలా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని మేము క్యాంప్లోకి తీసుకొచ్చి వాళ్ళు ఓపెన్ ఎన్యూటే గ్రూప్ సెంటరు, తర్వాత చంద్రన్నగుట్టలో కూడా ఉంది ఒకటి గ్రూప్ సెంటరు, ఇక్కడ కూడా ఉండాలి. ఎందుకంటే హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి యువత కోసం తప్పకుండా ఈ ఇక్కడ లేకపోతే మేము ఏర్పాటు చేస్తాం. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ కులాల సమస్యలపై పాదయాత్ర చేస్తున్నామని భీమాలక్ష్మి తెలిపారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండలం నాగపూర్ గ్రామానికి చెందిన భీమాలక్ష్మణ్ ప్రజా సమస్యలను మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ప్రత్యక్షంగా కలిసి తెలిసడానికి బీసీ మరియు ఎస్సీ ఎస్టీ సోదరులకు రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పెద్దపీట వేసి అన్నింటిలోనూ స్థలం కల్పించాలని, ఈ రోజు నుండి పాత్ర చేపడతామని తెలిపారు. చేర్యాల మద్దూరు బచ్చన్నపేట మరియు నర్మెట మండలాలను కలుపుకొని 13 రోజుల పాటు ఈ పాదయాత్ర చేపట్టి జనగాములో భారీ సభతో పాదయాత్ర ముగిస్తున్నామని తెలిపారు. 2001లో కరీంనగర్ సభ రాజరాజేశ్వర డిగ్రీ కాలేజీలో ముఖ్యమంత్రి వారిలో సభ దగ్గర నుంచి ఈరోజు వరకు కూడా మా ముఖ్యమంత్రి వారిలో నమ్ముకొని, మా పార్టీని నమ్ముకొని, మా మంత్రి వారిని నమ్ముకొని ఈరోజు పార్టీకి సేవ చేస్తున్నాం. 18 సంవత్సరాలు గడిచి మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో రకాలుగా పేద ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అందాలని చెప్పి అనునిత్యం ఆలోచించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. అలాంటి ముఖ్యమంత్రి దగ్గర మనం పనిచేస్తున్నందుకు, నిజంగా తన ఆదేశాల మేరకు మనం పనిచేస్తున్నందుకు, అలాంటి ప్రభుత్వంలో పనిచేస్తున్నందుకు, అలాంటి పార్టీలో పనిచేస్తున్నందుకు నిజంగా ఎన్నో జన్మల రుణంగా అదృష్టంగా భావిస్తున్నాం. అలాంటి ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు నా జనగామ నియోజకవర్గ ప్రజలు అల్లాడిపోతారు. ఈరోజు కష్టాలకు గురవుతారు, ఇబ్బందులకు గురవుతారు, సమస్యలకు గురవుతారు. వాళ్ళ సమస్యలే నా సమస్యలుగా భావించి రాబోయే 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కొండ పోచమ్మ టెంపుల్ అమ్మవారి సాక్షిగా అమ్మవారి దగ్గర పూజలు చేసి నా పాదయాత్ర మొదలు పెడుతున్నా. జనగామ నియోజకవర్గం మొత్తం కూడా ఉన్న 4 మండలాలు అన్నీ కూడా మ్యాక్సిమం విలేజ్ కవర్ చేసుకుంటూ నా పేద ప్రజలను కలుసుకుంటూ స్వయంగా వాళ్ళ సమస్యలను నేను తెలుసుకుంటూ 13 రోజులు యాత్ర చేసి 13వ రోజు ఖచ్చితంగా బహిరంగ సభ జనగామలో ఏర్పాటు చేసుకొని నా ప్రజల పక్షాన నిలబడతా, నా ప్రజల సమస్యలు తెలుసుకుంటా, నా ప్రజల సమస్యల కోసమే రాబోయే రోజున పనిచేస్తా, నా ప్రజల సమస్యలే నా సమస్యగా పనిచేస్తా. అందుకే ఈరోజు నేను పాదయాత్ర చేయడానికి నిర్ణయం తీసుకున్నా. మా పాదయాత్రకు సంబంధించిన పర్మిషన్ కూడా సిద్దిపేట సిపి గారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా స్పందించి తప్పకుండా 1వ తారీఖు కాదు 2వ తారీఖు నుంచి పర్మిషన్ ఇస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అదేవిధంగా నా జనగామ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా పాదయాత్రను విజయవంతం చేయడంలో మీ వంతుగా మీ సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి, మీ బాధలు కష్టాలు నష్టాలు నాతో పంచుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నమ్ముతున్నా. ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం కూడా నా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికే, నా ప్రజల బాగోగులు తెలుసుకోవడానికే, ముఖ్యంగా స్థానికంగా ఉన్న రాజకీయంగా స్థానికులకు కల్పించకుండా స్థానికేతరకు కల్పించడం కూడా ఇది స్థానికులను కించపరచడమే. మేము ఏమడుగుతున్నాము, స్థానికంగా ఉన్న పోస్టులు కూడా స్థానికులకు ఇవ్వకుండా స్థానికేతరులకు ఇచ్చుకుంటూ పోతే మేము స్థానికులుగా రాజకీయంగా పనికిరామా? మేము స్థానికులను కేవలం ఓట్ల కోసమే పనికొస్తామా? ఖచ్చితంగా బీసీ ఎస్టీ ఎస్టీ
మైనారిటీ కులాలకు న్యాయం జరగాలని కూడా వాళ్ళ న్యాయం కోసమే ఈ పాదయాత్ర మొదలు పెడుతున్నా. ఖచ్చితంగా అన్ని అనవర్గ కులాలందరూ కూడా నాకు సపోర్ట్గా నిలుస్తారని చెప్పి, ముందుకు వస్తారని చెప్పి, నా పాదయాత్రలో విజయవంతం చేస్తారని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నా. సీఎం టీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సీఎం టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సీఎం టీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ MBBS MD DVL గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్, విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్, వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పివిసి పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పివిసి పైప్. Chalo 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 mantu podama click meeda ee udayana hello hello antu manam cheddama savari honda paina chip chiki chak chiki chip chiki chak chiki giranam kannayya palo se papayya parugulato saginche prayanam meedayya రయ్యమంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా రామయ్య ఆలితో పిల్లలకేరింతలతో సరదాగా సాగాలి చలో 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 అర క్లిక్ మీద సవారి చలో 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 చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చికిన్ చిప్పి చికిన్ చక్క చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన క్లిక్ సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా, శ్రీనగర్ కాలనీ, రాజీవ్ రహదారి హైవే, మల్కాపూర్ విలేజ్, శివార్, గోదావరి ఖని. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల సాధనకై ఎస్సీ కమ్యూనిటీ ఫంక్షన్ హాల్లో సమన్వయకర్త ఉజ్జల సతీష్ ఆధ్వర్యంలో ఈ రోజు అఖిల పక్ష సమావేశం నిర్వహించి బెల్లంపల్లి ఏరియాలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని తీర్మానించారు. కళాశాల నిర్మాణికై మనమంతా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఏ రకంగా చూసినా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికోసం అందరం పార్టీ అతీతంగా ధ్యానానికి లేకుండా ఒకే ఎన్నికలపై మనందరం తీవ్రంగా పనిచేయాలని, అది కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా కాకుండా ఒక చిత్తశుద్ధులను ముందుకు పోవాలని, జిల్లా విషయంలో మనం ఎలాగైతే తేలైనా జిల్లాను సాధించుకోవడంలో అది మెడికల్ కాలేజ్ విషయంలో
నా సాయశక్తులతో నేను ముందుకుపోయడానికి ప్రయత్నిస్తాను. దానికి వీళ్ళందరూ సహకరించినందుకు, ముఖ్యంగా ఎక్కడ మన పెళ్ళందరికీ అవసరం ఉన్న మెడికల్ కళాశాల గురించి ప్రాంతాలకి చెప్పబెట్టుక, మన పిల్లలకి ప్రజలకి చెప్పబెట్టుక. ఈ రోజున ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గారు, ఇక్కడ ఒక పక్కన మనకు సంబంధించిన జిల్లా గారు, మనకు సంబంధించిన నియోజకవర్గం కాకపోయినా ఇంతమంది తగ్గమంది ఉన్నా కానీ సమయం వెచ్చించి ప్రత్యేకంగా పాల్గొనడానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే నన్ను తమ్మి ఈ రోజున ఉదయం సదాకృష్ణారాయణ గారు, నాతో పాటు ఉద్యోగం చేసిన గోపాలన్న గారిని నా మిత్రుడు వెంకటేశ్వరరావు, మరియు ప్రసాద్ గారి ఈ రోజున నా ఎన్నో ధన్యవాదాలు. నువ్వు ముందుకు కోసమే ఒక మనోధైర్యాన్ని వీరిచ్చినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. ఈ ఉద్యోగం అనేది ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఖచ్చితంగా ముందుకు తీసుకోవడం ఏ ఆహారం తెలంగాణ ఉద్యమంలో ఆహారం తెలంగాణ ఉద్యమంలో ఏ ఆశించకుండా ఏ విధంగా పోరాటం చేస్తానో ఖచ్చితంగా అదే విధంగా పోరాటం చేస్తానని ఖచ్చితంగా మీ అందరూ ఇవాళ రకమైన ఇంకో నెలకో రెండు నెలకో ఖచ్చితంగా నాకు తెలిసి ఎలక్షన్ కలుగుతారని. ఈ సమావేశంలో నాయకులు ఎం సూరిబాబు, సెల్లాని కృష్ణ, ఎం రాకేష్, సిహెచ్ శంకర్, ఉదయకాంత్, సత్యనారాయణ వెంకటేష్లు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం సింగరేణి ఏరియా గిరిజన ప్రాంతమైన అబ్బాపూర్ గ్రామంలో సింగరేణి కాలరసి యాజమాన్యం బెల్లంపల్లి వారి ఆధ్వర్యంలో ఆదివారం రోజున ప్రభుత్వ పాఠశాల ప్రాంగణంలో మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించి అవసరమైన వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన బెల్లంపల్లి సింగరేణి ఏరియా జీఎం రవిశంకర్ తాండూరు ఎంపీపీ శ్రీదేవులతో ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం రవిశంకర్ మాట్లాడుతూ, సింగరేణి ప్రభావిత గ్రామాల్లో సంస్థ సేవలందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. ఇప్పటి వరకు మొత్తం సింగరేణి ఏరియా పరిధిలో 1800 మెగా వైద్య శిబిరాలను నిర్వహించి పేదవారికి ఉచిత వైద్య సేవలు అందించమన్నారు. ఈ క్యాంపులో దాదాపు 350కి పైగా ప్రజలు వైద్య సేవలు పొందారన్నారు. చేసిన మరి మా సిబ్బందికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రాజెక్ట్ ఆఫీసర్ గాని మరి ఇతర అధికారులు గాని మరి గత వారం రోజులుగా ఇక్కడ కష్టపడి పనిచేసి మొత్తం కూడా సక్సెస్ కావడానికి వారు శాయశక్తిలో కృషి చేశారు. వారందరికీ అభినందనలు. మరి డాక్టర్స్ ని ఇంత టీమ్ ఆఫ్ డాక్టర్స్ ని తీసుకొచ్చి మన అశోక్ కుమార్ గారు ఇక్కడ ఇంత గ్రాండ్ గా అరేంజ్ చేసినందుకు వారికి, వారి సిబ్బందికి, పారామెడికల్ స్టాఫ్ కి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి వారి కృషి ఎంతో ఉంది. మరి స్పెషల్ డాక్టర్స్ అందరికి కూడా పేరు పేరున సింగరేణి తప్పనిసరిగా ఈ వర్షాన్ని మాది బాధ్యత. తప్పనిసరిగా మౌలిక వసతులు అనేది అవసరం. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. మరి ప్రభుత్వం వారు కూడా గుర్తించారు. మరి రాయల్టీ 400 రూపాయల రాయల్టీలో 30% ఈ యొక్క డిఎంఎఫ్టీ పనికి సబ్మిట్ చేయమని చెప్పేసి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మేము ఆల్రెడీ 120 కోట్లు ఈ సంవత్సరం ఇప్పటి వరకు మరి డిపాజిట్ చేయడం జరిగింది. ఆ ఫీలింగ్ లో ఉన్నట్లయితే ఎన్ని పనులైనా ఎన్ని పనులైనా చేయగలుగుతాం. అందరికి ఉపయోగపడే పనులు, నలుగురికి ఉపయోగపడుతుంది. అందులో పూర్ పీపుల్ కు ఉపయోగపడుతుంది అంటే ఇట్లాంటి పనులు చేయడానికి మేము ఎప్పుడు కూడా సహకరిస్తాము. మరి ఎన్ని ఫండ్స్ అయినా కూడా ఇట్లాంటి పనులు చేయడానికి ముందుంటాం. తప్పనిసరిగా అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఎలాబరేట్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మరి దంతనపల్లి దగ్గర నుంచి కూడా మనము బస్సు అరేంజ్మెంట్ చేయటం, అక్కడి నుంచి కూడా పేషెంట్లు వస్తున్నారు ఇప్పుడు. మరి అందులో ఉన్నాయి బస్సులు. మరి తప్పనిసరిగా 500 నుంచి 1000 మంది పేషెంట్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. అందరు డాక్టర్స్ కూడా మీకు తగిన వసతులు చేయబడ్డాయి. ఇంకా అడిషనల్ వసతులు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. మీరు చెప్పండి తప్పనిసరిగా. మరి ఇట్లాంటి మెడికల్ క్యాంపులు సింగరేణి వ్యాప్తంగా గతంలో కూడా 1800 ఇప్పటి వరకు 1800 నుంచి 2000 సింగరేణి వ్యాప్తంగా గతంలో కూడా 1800 ఇప్పటి వరకు 1800 నుంచి 2000 క్యాంపులు ఇప్పటి వరకు క్రియేట్ చేయడం జరిగింది, కండక్ట్ చేయడం జరిగింది. వివిధ డిస్ట్రిక్ట్లలో, వివిధ మారుమూల గ్రామాల్లో ఇవి అరేంజ్ చేయడం జరిగింది. అది సింగరేణికి గర్వకారణం. పూర్ పీపుల్ కి ఈ విధంగా ఉపయోగపడుతున్నందుకు మరిన్ని ముందు రాబోయే రోజుల్లో మరిన్ని సౌకర్యాలతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా సింగరేణి
ఈ 6 జిల్లాల్లో కూడా వివిధ రకాలైన పనులు చేపట్టి మౌలిక వసతులు చేపట్టి మరి అందరికి ఉపయోగపడే విధంగా సింగరేణి వ్యవహరిస్తుంది. తప్పనిసరిగా మీ నుంచి సహకారం మాకు అవసరం. ఈ కార్యక్రమంలో జీఎంతో పాటు ఎంపీపీ శ్రీదేవి, గ్రామ సర్పంచ్ కాపర్తి సుభాష్, ఎంపీటీసీ సిరంగి శంకర్, రైతు సమితి మెంబర్స్ మాసాది తిరుపతి, ఎస్ఓటు జీఎం వీరస్వామి, ప్రాజెక్ట్ అధికారులు కొండయ్య, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ డిగ్రీ, బిఈడి, డిఈడి, పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయడానికి ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్ ఔదర్యానికి రామగుండం నియోజకవర్గం టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్వి రామగుండం అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ, ఈ మధ్యాహ్న భోజన పథకం వల్ల రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది విద్యార్థులకు భోజన వసతి కలుగుతుందన్నారు. దీనితో డ్రాప్ అవుట్ విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందన్నారు. దీనితో పాటు విద్యార్థులకు తమలో హెల్త్ కిట్స్ కూడా ఇవ్వబోతున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, విద్యార్థులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ డిగ్రీ, బీఈడి, డిఈడి మరియు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కూడా మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేసే నిర్ణయాన్ని టీఆర్ఎస్వి పక్షాన స్వాగతిస్తూ, ఇంత మంచి నిర్ణయం తీసుకున్నందుకు పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఈరోజు రామగుండం టీఆర్ఎస్వి పక్షాన మరియు విద్యార్థుల పక్షాన క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వల్ల దాదాపు 5 లక్షల పైన విద్యార్థులు లాభ పొందే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రామగుండంలో ఈ పథకం గత 2015-2016 సంవత్సరం నుంచి ఎమ్మెల్యే గారు నడిపిస్తూ ఉన్నారు జూనియర్ కళాశాలలో. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అయినందుకు చాలా ఆనందంగా ఉంది. దీన్ని టీఆర్ఎస్వి రామగుండం పక్షాన హర్షిస్తూ, అదేవిధంగా KG-2 PG విద్యలో భాగంగా కేసీఆర్ గారు నియోజకవర్గానికి ఒక బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ని మళ్ళీ మంజూరు చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి 125,000 రూపాయలు ఖర్చుతో చాలా నాణ్యమైన విద్యను అందించే దానిలో భాగంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు మనెన్నో జరగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి నాయకులు సిహెచ్ సాయి కుమార్, ప్రధాన కార్యదర్శి గుమ్మల ఆసిఫ్, శ్రీకాంత్, అనిల్, ప్రదీప్, నరేష్, సతీష్, రఘువరన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలోని రాఘపూర్ గ్రామంలో గోదాముల నుండి లక్క పురుగులు వచ్చి మా కుటుంబాల్లో అనేక ఇబ్బందులు కల్పిస్తున్నాయని, తినే తిండిలో పడి ఇబ్బందులు చేస్తున్నాయని ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా ఫలితం లేనందున కోపోద్రేకులై ఈ రోజు గోదాములపై గ్రామస్తులు దాడి చేశారు. గోదాములను మూసివేయాలని లేదా లక్క పురుగులు బయటికి రాకుండా తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇంకా నిర్లక్ష్యం చేస్తే తామంతా కలిసి దేనికైనా సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. మనకు అసలు కష్టపడలేదు. అక్కడ ఓపెన్ చేసినా అన్ని మాది మరికొల్ల వాడిన ఒక ఫంక్షన్ అయింది ఆడది మస్కం లాస్ట్ ఒకసారి అన్నం తింటామంటే పురుగు వచ్చి తల్లకి ఒక్కలేము మెతుకు మింగకుంటైంది. ఈ పురుగు తింటామా, ఈ అన్నం తింటామా, అన్నం నచ్చి అలాంటి మేము ఏం చెప్తాం? ఎన్ని రోజులు అయితే ఓపిగా పడతాం మేము? ఈ లంజోడుకులు ఎవరి గురించి పట్టాడు గోదాములు? మాది ఊరు మంచి మంచి ఉన్న ఊరును నాశనం చేసి గోదాములు కట్టి మాకు రావపురంలో ఎవరిని గురించి పెట్టిండు? ఎన్ని రోజులు ఇక చేస్తా, కబర్లు కప్పుతా, ఇక మందులు 5 లక్షల మందులు వచ్చిన అంటాడు, కబర్లు వచ్చిన అంటాడు. కబర్ రమ్మాను ఏడబెట్టి మేము పొద్దుంతా పని చేసుకుంటాం.
తీసుకొని వస్తాను. పొద్దున్న ప్యాకెట్ తీసుకొని వచ్చి సాయంత్రం బుక్కడ తింటామంటే పురుగుతోటి ఎట్లా తింటాం మేము? ఒక్కరోజు వచ్చి మాతోటి మాది ఉండు నీ తెలుస్తుంది అప్పుడు విషయం అంతే. మేము జరిగే పోలీస్ సభ ఉంది, అదే రోజు పోలీస్ వాళ్ళు అధికారులు చూసిండ్రు, ప్రతి ఒక్క ఆఫీసర్ హబీబ్ ఖాన్ కాంచలి సిఐ మన అది సుదర్శన్ గౌడ్ కాంచలి చూసిండ్రు. ఏ ఒక ఆ రోజు మన ఒక సభ నడిచింది, ఆ సభ నడుచుతా పోలీసు వాళ్ళకు సుతా లక్కపూరుకు ఘోరంగా వచ్చింది. అయినా కానీ పాపం వాళ్ళు ఆ సభ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయిండు. అయినా కానీ పాపం వాళ్ళు సుతే మళ్ళే ఇప్పటికీ ఆ గోదావరిలోకి 10 సార్లు ఫోన్ చేసినాం, 100 సార్లు ఫోన్ చేసినాం, ఏ ఒక్కరోజు అధికారులు పట్టించుకోలే, ఈ గోదావరిని పట్టించుకోలే. ఘోరంగా ఘోరంగా మా సర్పంచ్ చెప్పినాం, మా ఎంపీటీకి చెప్పినాం, మా ఎంపీటీసీ మా పాలక వర్గం మొత్తం వచ్చి ఇక్కడ ఇవాళ బలగొట్టే కార్యక్రమం చేసినాం. మా పాలక వర్గం ఊరు జనాలు ప్రతి ఒక్క చిన్న పిట్క యూత్ కాంచలు వచ్చి పొలగొట్టి కార్ఖానం చేసినాము. కేవపురం ఎట్లుండదా మాది? ఎప్పుడు మేము ఎట్లా ప్రశాంతంగా ఉన్నామో మాకు అట్లుండాలి. లేకుంటే ఖబర్దార్ కొడుకులారా, గోదావరి నా కొడుకులారా, మేము విడిచిపెట్టాం రా, మేము విడిచిపెట్టాం మిమ్మల్ని. మీరు ఎన్ని రోజులు చేస్తారో, మీరు ఎన్ని రోజులు ఏసీ రూములు పెట్టరో చూస్తా. ఈ గోదావరిలో అనుకోమాను, పిల్ల పిల్లలతో 5 రోజులు వండుకొని నిర్దయమాను, మేము ఊరు పెట్టిపోతాం. హైకోర్టు కలెక్టర్ పోయి హైకోర్టు పిటిషన్ పెడతా, అల్లు కేసు పెట్టుకొని ఎవరేసుకొని పోయి లేదు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు రాష్ట్ర గ్రామ పంచాయతీ ఉద్యోగుల సంఘం ఇచ్చిన నిరావధిక సమ్మె పిలుపులో భాగంగా నేటికి 8 రోజులకు చేరగా సమ్మె వల్ల పారిశుద్ధ సమస్యలు ఎక్కడికక్కడ నిలిచి దుర్గంధం ప్రబలుతుంది. కమాన్పూర్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఉద్యోగులు గత 8 రోజుల నుండి నిరవధిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇకనైనా ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడకుంటే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం వంట వార్పు చేపట్టారు. మా కమాన్పూర్ మండలంలో మొత్తం 160 మంది వివిధ శాఖల్లో పారిశుద్ధ్య కార్మికులు, పంప్ ఆపరేటర్లు, కారోబర్లు, సఫాయిలు, అటెండర్లు పనిచేస్తున్నారు. మేము గత 8 రోజుల నుంచి సమ్మె చేస్తున్నాము. మా సమ్మెకు ఎలాంటి రెస్పాండ్ కానీ గవర్నమెంట్ నుండి ఎలాంటి చిచ్చశుద్ధి కానీ లేదు. మా సఫాయిలు చాలీ చాలని జీతాలతో గత 30-40 సంవత్సరాల నుండి 200 జీతం నుంచి 1500 జీతం వరకు పనిచేస్తున్నారు. పంపు డ్రైవర్లకు 500-1000 రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు. కారోబార్లు 1000-1500 వాళ్ళకి ఇస్తున్నారు. ఎలక్ట్రీషియన్లకు 1000-1500, ఎవరు పనిచేసినా 1500-2000 రూపాయలు పనిచేస్తున్నారు. వీళ్ళకేం 10,000-5,000 అలాంటి జీతాలు ఏమీ లేవు. మీ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, అడగకముందు నువ్వు ఎవరెవరికో జీతాలు పెంచావు, కానీ గ్రామ పంచాయతీలో పనిచేసే కార్మికుని మాత్రం నువ్వు పట్టించుకోవడం లేదు. గ్రామాలే పట్టుకొమ్మలు అన్నావు, కానీ గ్రామాల్లో పనిచేసే కార్మికునే మీరు చిన్నచూపు చూస్తున్నారు. కానీ కార్మికులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వాలే పతనమవుతాయి. అంతేకాకుండా 8 రోజుల నుంచి గ్రామ పంచాయతీ నాళీలు కానీ కాలువలు కానీ నీళ్లు కానీ ఎక్కడికక్కడ స్తంభించిన ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ స్పందన ఇంకా ఎలాంటి స్పందన రాకపోతే గ్రామ పంచాయతీ కార్మికులు ఆమరణ నిరాహార దీక్షకైనా కూర్చుంటారని మేము హెచ్చరిస్తున్నాం. వెంటనే ప్రభుత్వం దిగివచ్చి మా యొక్క కోరికలు నెరవేర్చాలి. మేము 50,000, 40,000, 70,000, 100,000 జీతం అరుగుతలేము. కనీసానికి 10,500 జీతం అంటే రోజుకు కనీసం 100 రూపాయలు సీతం మాకు పడడం లేదు. ఒక సఫాయి పనిచేస్తే 12 రూపాయలు పడుతుంది, ఒక ఉపాధి హామీ కూలీ పనిచేస్తే 200 రూపాయలు పడుతుంది. వారికి ఎక్కడ న్యాయం, మాకెక్కడ న్యాయం? అంగన్వాడీలకు పెంచావు, ఆశా కార్యకర్తలకు పెంచావు, విఆర్ఓలకు పెంచావు, వాళ్ళు ఎప్పుడు మాకు జీతం పెంచాలని వాళ్ళు ఎప్పుడూ అడగలేదు. కానీ మేము మా నోటి గుండా మేమే అడుగుతున్నాము.
కనీసం ఇకనైనా దయచేసి మాకు 10,500 కాకుండా ప్రభుత్వం నుండి ఎలాంటి జీతం ఇచ్చినా మేము అంగీకరిస్తాం. అలాగే గ్రామ పంచాయతీలో గత 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్న సఫాయి కానీ, పంప్ ఆపరేటర్ కానీ, కారోబార్ కానీ, అలెక్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ గాను మాకు ఇప్పుడు పర్మనెంట్ అవుతుందో రేపు పర్మనెంట్ అవుతుందో ఎంతో ఆశ కొద్దీ చూస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం దిగివచ్చి ప్రతి ఒక్క సిబ్బందిని కానీ మీరు పర్మనెంట్ చేయాలి, లేకపోతే మేము రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు రాస్తారోకలు చేయాల్సి వస్తుంది. ఇకనైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి మాకు సానుకూలంగా స్పందిస్తారని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో నాయకులు మండల ప్రెసిడెంట్ మండల భూమయ్య, భీమరాజ్, నంది శ్రీను, జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొడిగే తిరుపతి, ఓదెలు నరసమ్మ, సత్యనారాయణలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలో సీఎం టీవీ ఛానళ్ల మంతిని సిటీ 69 టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఆదివారం శివశక్తుల బోనాలు, నృత్యాలతో డోలు కళాకారులు వింత వింత విన్యాసాలతో, యువతి యువకులు మహిళల నృత్యాలతో బోనాల జాతర ఘనంగా 4 గంటల పాటు ఆహ్లాదంగా జరిగింది. ఆదివారం మధ్యాహ్నం గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి పట్టణ వీధుల గుండా మహిళలు శివశక్తుల బోనాలు ఎత్తుకుని డప్పు చప్పులతో, డీజే సౌండ్స్ తో ఉల్లాసంగా ప్రధాన గాంధీ చౌక్ వరకు చేరుకున్నారు. గాంధీ చౌక్ వద్ద డోలు కళాకారులు 20 మంది డోలు వాయిద్యాలు రకరకాలుగా మ్రోగిస్తూ, స్టెప్పులు వేస్తూ, రకరకాల పిరమిడ్ల విన్యాసాలు చేస్తూ గంటసేపు తమ ప్రతిభను చాటి భక్తులను, ప్రజలను తన్మయపరిచారు. అనంతరం సీఎం టీవీ మేనేజింగ్ డైరెక్టర్ రవికిరణ్, రజిత, సిటీ ఛానల్ డైరెక్టర్ రాజమౌళిగౌడ్ వెంకటేష్, 69 టీవీ ఛానల్ ఎండి కిరణ్లు గాంధీ చౌక్ వద్ద బోనాలతో వచ్చిన మహిళలను స్వాగతించారు. అలాగే ఈ బోనాల జాతరకు ముఖ్య అతిథిగా టీఆర్ఎస్ రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి, సిఆర్ఎస్ యువజన అధ్యక్షులు చంద్రపట్ల సునీల్ రెడ్డి, ఎంపీపీ మహిళా సంఘాల అధ్యక్షులు రమాదేవిలు హాజరై బోనాల జాతర చివరి వరకు పాల్గొని మహిళలతో నృత్యాల సైతం చేశారు. I'm not gonna go.
యాత్ర గాంధీ చౌక్ నుండి మెయిన్ రోడ్ మీదుగా చాకలి ఐలమ్మ విగ్రహ మార్గం గుండా మంటన్ని రేణుక ఎల్లమ్మ గుడి వద్దకు 4 గంటల పాటు శోభయాత్ర కనుల విందుగా జరిగింది. అనంతరం ఎల్లమ్మ గుడిలో అర్చకుల సమక్షంలో పూజలు నిర్వహించారు. కన్నుల విందుగా జరిగిన ఈ బోనాల జాతరలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువతి యువకులు అధిక సంఖ్యలో పాల్గొనగా సీఎం టీవీ బృందం దాదాపు 25 మంది సీఎం టీవీతో ఏర్పాటు చేసిన టీషర్ట్స్ వేసుకుని పాల్గొనడం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. ఛానల్స్ 6-9 సిటీ కేబుల్ సిఎం ఛానల్స్ మీరు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రేణుకా ఇళ్ళమ్మ బోనాలకి మేము రావడం చాలా సంతోషంగా ఉంది. అందరితో పాటు సంతోషంగా పాలు పంచుకున్నందుకు వాళ్ళు పిలిచిన మాకు అంటే మాకు ఇదివరకు మేము బోనాలకి రాకపోయేది, కాకపోతే సంతోషంగా ఉంది. మేము స్టార్టింగ్ నుండి అక్కడ నుండి ఇక్కడ వరకు బోనాలతో పాటు రావడం జరిగింది. మరియు ఇక్కడ శివసంతుల వాళ్ళతో కూడా ఉల్లాసంగా అక్కడ నుండి ఇక్కడికి సందడిగా ఇక్కడ నుండి ఇక్కడికి రావడం జరిగింది. ఈ రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులు కూడా మన అందరికీ, మన మంత్రి ప్రజలందరికీ ఉండాలని ఆశిస్తున్నాం. మంత్రిని ఎంపీడీసీ శ్రీమతి శీలమ్మటి సంతోష్ గారు, అలాగే మహిళా అధ్యక్షురాలు రమా గారు ఉన్నారు. వారు కూడా మనతో స్టార్టింగ్ నుండి కూడా ఎండింగ్ వరకు ఇక్కడ పూజలో పాల్గొన్నారు. వారు ఈ యొక్క సీఎం టీవీ ఈ ఛానల్స్ తీయడం వల్ల మీరు ఏ రకంగా ఫీల్ అయ్యారు బోనాల జాతరలో? ఈరోజు మంతిని పట్టణంలో రేణుక ఎల్లమ్మ బోనాలను నిర్వహిస్తున్నటువంటి సిటీ కేబుల్ ఛానల్ వాళ్ళు, సీఎం ఆర్పి ఛానల్ 6-9 ఛానల్ వాళ్ళు ఈరోజు ఈ బోనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉన్నది. దాంట్లో ఈ శివశక్తులతో చేయడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. ఏంటంటే ఈరోజు ఒక పండగ వాతావరణం, ఈ జనాలను చూస్తుంటే ఒక పండగ వాతావరణంలా, పెద్ద పండగలాగా అనిపిస్తుంది. ఎప్పుడూ కూడా బోనాలు చేస్తూ ఉంటే ఛానల్ వాళ్ళు వాళ్ళు తీయడమే కానీ వాళ్ళు వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఇంతవరకు ఛానల్ వాళ్ళు అయితే ఎవరు కూడా ఈ బోనాల పండుగను చేయలేదు. ఫస్ట్ టైం వీళ్ళు చేయడం అని నేను అనుకుంటూ ఉన్నాను. ఇదే నేను కూడా రావడం బోనాల దానికి ఎప్పుడు కూడా హైదరాబాద్లో అక్కడిక్కడ చూడడమే కానీ ఇక్కడ ప్రత్యక్షంగా పాల్గొనడం అనేది చాలా సంతోషకరంగా ఉన్నది. మరి ఈ బోనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టే ఈ ఛానల్ వాళ్ళకి ఇక్కడికి ఇచ్చేసిన మరి ఈ పట్టణ ప్రజలకు, ప్రాంత ప్రజలకు, ప్రతి ఒక్కరికి రేణుకా అమ్మవారు ఆశిస్తూ ఉండాలని చెప్పేసి అందరూ ఈరోజు ఈ కార్యక్రమం వల్ల ఎంత సంతోషంగా ఉన్నారో అదే సంతోషంగా రోజు కూడా ఉండాలని చెప్పేసి ఆ రేణుకా అమ్మవారిని మనం అందరం వేడుకుందాం. మనతో పాటుగా వండుకుంటూ శివశక్తులు సత్యంగా ముందుకు వచ్చేసి వాళ్ళ కార్యక్రమం భవతి భిక్షాందేహి అనడంలో అర్థం ఉంది. జోగిని అనడంలోనే జోగి తిరిగి వాళ్ళని జోగిని అంటారు. మేము ఒక జోగిని వేషం వేసి ఒక దేవదాసి లాగా వచ్చి నాట్యం ఆడి బోనం ఎత్తుకుని అమ్మవారికి ఆ సత్యం ఏదైతే ఉందో ఆ సత్యంతో బోనాలు ఎక్కడ కూడా కింద పడకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చి ఆ నైవేద్యం అమ్మవారికి అర్పించినాము. అమ్మలగన్నమ్మ ముగ్గురమ్మల మూలకుటుంబ జగదాంబకి ఒక్కరోజే అన్నం పెడుతున్నాం. ఈరోజు పెట్టి అన్నాన్ని భోగం అంటారు. భోగం మీన్స్ బోనం అని ఆ బోనం నిర్వచనమే. ఆ బోనం ప్రసాదం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఉంటాయి. ఇంతసేపు మా వెంబడే ఉండి, మా వెన్నంట ఉండి, మాకు ప్రతి దానికి చేతుడు వాదుడుగా ఉండి మా ముందు నడిపించిన ఈ సీఎంకి వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఈ ఏదైతే ఈ ఛానల్స్ బాగా ముందుకెళ్ళాలని నేషనల్లో నేషనాలిటీ ఒక ఏమంటారంటే బాగా పేరు ప్రఖ్యాత సంపాదించుకుని మాకు ముందుకు పోవాలని ప్రతిరోజు కూడా మేము ఎక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం ఈ సీఎం టీవీలోనే చూస్తున్నాం తప్పించి ఇప్పటి వరకు అయితే మేము ఎక్కడా చూడలేదు. నిజంగా వీళ్ళకందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా. చిన్న ఒక మాట చెప్పదలుచుకున్నాను దేవి గురించి. మేము ఇందాక మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేసే ముందు ఈరోజు నేను 8 గంటలు బోనం ఎత్తుకున్నాను. పొద్దున్న 7 గంటలకు బోనం ఎత్తుకుని అక్కడ బోనం దించేసి మళ్ళీ 20 నిమిషాల్లో మంతినీకి వచ్చి మళ్ళీ మంతినిలో బోనం ఎత్తుకున్నాను. వల్లంకుంటలో ఉన్న పంబాల వాళ్ళందరూ కూడా ఒక పోతరాజులే. వాళ్ళు ఒక వాళ్ళు వృత్తి ఏమంటారు కుల వృత్తిని పాటిస్తూ కూడా ఉపదేశాలు తీసుకుని ఏదైతే వామాచారం ఉందని వదిలేసి దక్షిణాచారాన్ని పాటిస్తూ అంతరాలయంలో 3 మూర్తులను కూర్చోబెట్టారు. ఖచ్చితంగా మీరు అమ్మవారి దర్శనానికి వెళ్ళాలని కోరుకుంటాను బావని. నిజంగా నేను చాలా జన్మ ధన్యమైంది. జంబుదీపి పీఠాధిపతికి వచ్చి ఆ ప్రతిష్ట చేశారట. అంతరాలయంలో శయనదుర్గాది చాందలో మాంకాల టెంపుల్ ఎలాగైతే ఉందో అలాగే సీఎం ఆశీస్ గారు నిర్మాణం చేశారు. ఒకసారి అక్కడికి వెళ్ళండి, ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ప్రార్థులు కావాలని కోరుకుంటున్నాను. పోతరాజులు వాళ్ళు ఎప్పుడు హైదరాబాద్లో అక్కడిక్కడ చేస్తూ ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళు బిజీ అయినా కూడా కానీ వాళ్ళ వేషధారణ చూసారు కదండి, అసలు ఎంత చక్కగా వాళ్ళు చేశారు. చాలా మంది అండి నిజం చెప్తున్నా పోతరాజులను చూసి మాకంటే ఎక్కువ పోతరాజుతో ఫోటోలు దిగారండి, నిజం చెప్తున్నా. ఓకే.
సీఎం టీవీ గోదావరి అని 69 టీవీ ఛానల్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రత్యేకంగా బోనాల జాతర తీసుకోవడం జరిగింది. ఈ బోనాల జాతర అనేది మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి వరకు నిర్వీర్యం కొనసాగుతూ వచ్చేసింది. అలాగే ఇక్కడ మనం రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో యొక్క ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి చైర్మన్ గారు యొక్క ఎల్లమ్మ దేవాలయం చైర్మన్ గారు మనం ఉంటున్నారు, వారితో మనం కాసేపు మాట్లాడుకుందాం. ఈ యొక్క ఈ బోనాల జాతర పైన మీ అభిప్రాయం చెప్పండి. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్, ఈరోజు చాలా పెద్ద గొప్ప కార్యక్రమం ఇది. ఈ 20 సంవత్సరాల నుంచి మా ఎల్లమ్మ నేను కట్టిన జరిగినప్పటి నుండి ఇలాంటి కార్యక్రమం జరగడం ప్రప్రథమం. అయ్యా ఇంత మంచి కార్యక్రమం జరగడం ఇదే మొదటిసారి, ఇది చివరిసారి కూడా నేను అనుకుంటున్నా. నేను టెంపుల్ చైర్మన్గా అవడం, ఇట్లాంటి అవకాశం రావడం కూడా నాకు రోజున సుకృతంగా నేను భావిస్తున్నాను. ఇట్లాంటి కార్యక్రమం చాలా పుణ్యం చేసుకుంటే తప్ప రాదని నేను మనవి చేసుకుంటున్నాను. ఇది కనీపిని ఎర్రని రీతిలో జరగడం అన్నది చాలా గొప్ప విషయం. నేను ఇంత గొప్ప విషయాన్ని ఈ విషయాన్ని నేను నోటితో చెప్పలేదు. మనకి అందరూ క్షమించవలసింది. నా పేరు మేడగోని రాజమౌళి గారు, మంత్రి సీటీకి ఎండిగా వ్యవహరిస్తున్నా. తప్పనిసరిగా ఈసారి సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో జరిగినట్టుగా మంతినిలో కూడా రేణుకాదేవి ఎల్లమ్మ ఆలయంలో మంతిని గౌడ సంఘం మరియు రేణుకాదేవి ఎల్లమ్మ టెంపుల్ అధ్యక్షుడు చైర్మన్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్, మాచిడి మోహన్ గౌడ్, మరి ముఖ్యంగా మా గౌడ సోదరులు మరియు మా మంతిని ముద్దుబిడ్డ మంతిని ఎమ్మెల్యే పుట్ట మధు గారు మరియు మంత్రి సర్పంచ్ పుట్ట శైలజ గారి సహకారంతో పెద్ద ఎత్తున ఇక్కడ కార్యక్రమం నిర్వహించాలని తలపించి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా అందరి సహకారంతో మరియు ముఖ్యంగా టీవీ ఛానల్స్ ఆధ్వర్యంలో సీఎం టీవీ, మంత్రిని సిటీ కేబుల్, ఆర్బీ నెట్వర్క్, 69 టీవీ వీరి యొక్క పూర్తి అండదండలతో సహాయ సహకారంతో మొట్టమొదటిసారిగా, ఎందుకంటే రాజకీయ నాయకులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రోగ్రామ్స్ చేస్తే టీవీ ఛానల్ వాళ్ళు టెలికాస్ట్ చేయడం వరకే పరిమితం అవుతారు. కానీ ఈసారి వినూతనంగా టీవీ ఛానల్స్ వారే ముందుకు వచ్చి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని రూపొందించి పూర్తి స్థాయిలో విజయవంతం చేసినందుకు ఇక్కడ వచ్చిన పెద్దలకు మరియు ఈ టీవీ ఛానల్ అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే రేణుకా మాత ఆశీస్సులు ఉండి ఈ టీవీ ఛానల్ వాళ్ళు శాటిలైట్ ఛానల్కు ధీటుగా పేరు ప్రఖ్యాతులు సాధించి చిరస్థాయిగా ఉండాలని నేను మాతను కోరుకుంటున్నాను. మంతని రేణుకా దేవాలయం పూజారి గారు, నాగేశ్వర శర్మ గారు ఇలాంటి కార్యక్రమం ఎన్నో చూశారు. ఇవాళ ఛానల్స్ ఆధ్వర్యంలో చేసిన బోనాల జాతరకు సంబంధించిన పూజ కార్యక్రమం ఇక్కడ చేస్తారు. ఈ సందర్భంగా మీరు ఏ రకంగా ఈ ఛానల్స్ చేసిన దానిపైన మీ అభిప్రాయం సార్ తెలియజేయండి. ఈ ఆషాఢ మాసంలో ఈ రేణుకా ఎల్లమ్మదేవికి హైదరాబాద్లో ఎక్కువగా బాగా చేస్తారు. ఈ సంవత్సరం మేము అదే దృష్టిలో పెట్టుకుని మా యొక్క మంతిని గ్రామంలో కూడా రేణుకా ఎల్లమ్మ యొక్క దేవాలయంలో ఇలాంటి బోనాల జాతర చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మా రాజమౌళి గౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ చక్కగా మంచి పొద్దున అభిషేకం పూజలు తర్వాత అమ్మవారి యొక్క బోనం నివేదన అంతా కూడా చాలా బాగా జరిగింది. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి యొక్క అందరికీ కూడా ప్రజలందరికీ కూడా సర్వ కులాల వాళ్ళకి సర్వ మతాల వాళ్ళకి కూడా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలని చెప్పి మేము ఈ గౌడ్స్ సంఘం తరఫున తెలియపరుస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బెల్లంపల్లి పట్టణంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలి, అఖిలపక్ష డిమాండ్. అబ్బాపూర్ గిరిజన ప్రాంతంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా శిబిరం. సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు 1800 వైద్య శిబిరాలు నిర్వహించాం, సింగరేణి జిఎం రవిశంకర్. రాష్ట్ర ముఖ్యమంత్రికి క్షీరాభిషేకం చేసిన నాయకులు. రామగుండం నియోజకవర్గం టీఆర్ఎస్వి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ కు క్షీరాభిషేకం. పెద్దపల్లి జిల్లాలోని రాఘవాపూర్ గ్రామంలో గోదాంల నుండి లక్క పురుగు, పట్టించుకొని అధికారులు. కమాన్పూర్ గ్రామ పంచాయతీ ఉద్యోగుల కార్మికుల నిరవధిక సమ్మె. కమాన్పూర్ మండలంలో
8 రోజుల నుండి సమ్మె చేస్తున్న ఉద్యోగులు. మంతని పట్టణంలో ఘనంగా ఆనందోత్సవాలతో కేరింతలతో సీఎం టీవీ మంతని సిటీ ఛానల్ 69 టీవీ ఛానల్ ఆధ్వర్యంలో బోనాల జాతర డోలు వాయిద్యాలతో శివశక్తుల నృత్యాలతో హోరెత్తి మంతని పట్టణం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.